हाय अंडी, वेलकम टू वकर्तुंडा किचन। नेनु यम्मी यम्मी पिज्जा रेसीपी चूपिस्तुन्नानंडी। पिज्जा मैदा पिंड तो काकुंडा सूजी तो प्रिपेर चेसि चूपिस्तुन्नानु। मैदा पिंड तिने वाळ्ळु इला सूजी तो पिज्जा प्रिपेर चेसुकोनि तिनंडी, चाला बागुंदंडी टेस्ट मात्रं। दीन्नि ओवन लो काकुंडा स्टव पै 10 मिनिट्स लो प्रिपेर चेसुकोवच्चु। इंस्टेंट पिज्जा अंडी। मरि पिज्जा प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा इला ओक मिक्सिंग बौल तीसुकोवाली। ఇందులో ఒక కప్పు సూజీ వేసుకోవాలండి। కొలత కోసం ఏదైనా కప్పు తీసుకోండి। అన్ని కరెక్ట్ గా కొలిచి తీసుకున్నారంటే పిజ్జా పర్ఫెక్ట్ గా వస్తుంది। 1/2 కప్పు తియ్యటి కమ్మటి పెరుగు వేసుకోవాలి। ఇదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి। టేస్ట్ కు తగ్గట్టుగా salt వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు స్మూత్ పేస్ట్ అయ్యేలా ఇలా విస్కర్ తో బీట్ చేసుకోవాలండి। ఇక్కడ ఉండలు లేకుండా స్మూత్ గా బీట్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ వరకు పక్కన పెట్టాలి। 10 నిమిషస్ తర్వాత చూద్దాము। చూడండి, రవ్వ అంతా ఇలా సాఫ్ట్ గా అవుతుంది। ఇలా సాఫ్ట్ గా అవ్వాలండి। పిండిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి। కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ పిండిని కలుపుకోవాలండి। పిండిని మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి। మరీ గట్టిగా అయినంటే పిజ్జా గట్టిగా అయిపోతుందండి। అందుకని మీడియం గా ఇలా ఈ విధంగా ఉండాలండి। చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక pan పెట్టుకొని ఇలా వెడల్పుగా ఉన్న పెనం లాంటిది తీసుకొని పెట్టుకోవాలండి। పిజ్జా మంచిగా వస్తుంది। స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకోవాలి। పెట్టుకొని పిండినంతా ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలండి। మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలండి। ఇప్పుడు దీన్ని నెయ్యి తోనైనా బటర్ తోనైనా నూనె తోనైనా కాల్చుకోవచ్చు। కానీ బటర్ తో చాలా టేస్టీగా ఉంటుందండి। నేను బటర్ వేస్తున్నాను। వేసుకొని స్టవ్ సిమ్ లోనే ఉంచుకొని ఒక్క 5 మినిట్స్ వేగనివ్వాలండి। చూడండి, 5 మినిట్స్ కే ఇలా గోల్డెన్ కలర్ లో అవుతుంది। చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్। ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి। ఇప్పుడు దీని ఇలా మెల్లగా నిదానంగా తిప్పుకున్న తర్వాత దీనిపై పిజ్జా సాస్ వేసుకోవాలండి। పిజ్జా సాస్ లేకపోతే టమాటో కేచప్ అయినా రాసుకోవచ్చు। ఇలా పిజ్జా సాస్ అంతా రాసుకున్న తర్వాత దీనిపై కొంచెం చీజ్ ముక్కలు వేసుకోవాలి। चीज़ मी इष्टम अंडी, एंत कावालंटे अंत वेसुकोवच्चु, एक्कुव कूडा वेसुकोवच्चु। एंत चीज़ वेस्ते अंत टेस्टीगा उंटुंदंडी पिज़्ज़ा। इप्पुडु इला आनियन्स नि इला पोडवुगा सन्नगा मुक्कलुगा कट चेसुकोनि वेसुकोवाली। क्याप्सिकम नि कूडा लोपल गिंजलु तीसेसि इला पोडवुगा कट चेसुकोनि वेसुकोवाली। టొమాటోల్ని కూడా లోపల గింజలు తీసేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఇవే కాదండి, కావాలంటే yellow క్యాప్సికం వేసుకోవచ్చు, red క్యాప్సికం వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి। నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను। ఇప్పుడు దీనిపై కొంచెం చీజ్ తురుమును వేసుకోవాలి। ఈ చీజ్ తురుము వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి। చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఆరిగానో వేసుకోవాలి। అంతేనండి। ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బేక్ కానివ్వాలి। స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకొని బేక్ చేసుకోవాలండి। చూడండి, 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది పిజ్జా। చూడండి, యమ్మీ యమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీని ప్లేట్ లోకి తీసుకుందాము। చూడండి, టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది। ఇంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చూసారు కదా। ఇన్స్టెంట్ గా 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చండి। మీరు కూడా ఇలా కొలతలతో ప్రిపేర్ చేసుకోండి, పిజ్జా పర్ఫెక్ట్ గా వస్తుంది। మైదా పిండి ఇష్టపడని వాళ్ళు, మైదా పిండి హెల్త్ కు మంచిది కాదు అనుకునే వారు ఇలా సూజీ తో పిజ్జా ప్రిపేర్ చేసుకోండి। చాలా బాగుంటుందండి టేస్ట్। చూడండి, బేస్ కూడా చాలా బాగా వచ్చింది। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుందండి। టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది। మీరు కూడా ఇలా సూజీ పిజ్జా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్ లో పెట్టండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఇంకా మంచి మంచి మోర్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।